సీనియర్ నటుడు మళ్ళీ దొరికిపోయాడు. ఇన్నాళ్ళు నారీ నారీ నడుమ మురారిలా చిక్కిన ఆయన ఇప్పుడు ఆవిడ మావిడే అనేస్తున్నాడు. మొన్నటి వరకు ఒట్టేసి చెబుతున్నా ఆమెతో ఎలాంటి రిలేషన్ లేదన్నాడు. కట్ చేస్తే ఒకే రూమ్లో కాపురం పెట్టేశాడు. తమ పవిత్ర బంధాన్ని మైసూర్కి మార్చడంతో అసలు రచ్చ మొదలైంది. సినిమా ట్విస్ట్లను తలపిస్తున్న నరేష్ వ్యవహారంపై టీవీ 45 స్పెషల్ స్టోరీ. సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ప్రెజెంట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు. ఏ సంబంధం లేదు అంటూనే నరేష్ పవిత్ర తిరిగేస్తున్నారు. సినిమాల కంటే మ్యారేజ్ న్యూస్ తో వార్తల్లోకి ఎక్కారు. ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన మ్యాటర్ ఇప్పుడు కన్నడలో కూడా హాట్ టాపిక్ గా మారింది. రోజుకో ట్విస్ట్ ఇస్తూ నానా రచ్చ చేస్తున్నారు. కొద్ది రోజులుగా నరేష్ పవిత్రతో పాటు మాజీ భార్య ఒకరిపైన ఒకరు విస్తురపోయే నిజాలు చెబుతూ వస్తున్నారు. రీసెంట్ గా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. పెళ్లి వార్తలపై మొన్నటి వరకు ఒక పక్క నరేష్ మరో పక్క పవిత్ర లోకేష్ కూడా వేర్వేరుగా వీడియోలు విడుదల చేసి తమను సపోర్ట్ చేయాల్సిందిగా తెలుగు ప్రేక్షకులను అభ్యర్థించారు. రీసెంట్ గా నరేష్ పవిత్ర లోకేష్ మైసూర్ లో ఓ హోటల్లో జంటగా కనిపించి షాక్ ఇచ్చారు. ఒకే రూమ్ లో కలిసి ఉన్నారన్న విషయం తెలుసుకున్న నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి అక్కడికి వెళ్లారు. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బయటకు వెళ్తున్న ఇద్దరిని అడ్డుకున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటారని నిలదీశారు. అంతేకాక పవిత్రను రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే నరేష్ రమ్య రఘుపతి ఇష్యూ మీడియా వరకు వెళ్లడంతో అలర్ట్ అయిన నరేష్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. అంతేకాక రమ్యను నరేష్ చూస్తూ పెద్దగా రియాక్ట్ అవ్వకుండా నవ్వుతూ విజిల్స్ వేసుకుంటూ లిఫ్ట్ లో వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు రమ్య మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. విజయ్ నిర్మల ధరించే డైమండ్ నెక్లెస్ ను పవిత్రకి పెళ్లి గిఫ్ట్ గా నరేష్ ఇచ్చాడని ఆరోపించారు. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత ఇష్యూ నడుస్తున్నా వీరిద్దరూ మైసూర్ కి ఎందుకు వెళ్లారు, ఒకే హోటల్ కి ఎందుకు వెళ్లారు అని పలు అనుమానాలు తలెత్తడంతో వీరి బంధంపై మరిన్ని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి మళ్ళీ ఎలాంటి మలుపు తీసుకుంటుందో.